హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఆడబిడ్డ నిధి 1500 రూపాయలకి సంబంధించి ఒక వీడియో అయితే నేనైతే చేశాను. దాదాపుగా ఆ వీడియో అనేది చాలా మంది అయితే చూశారు. దాదాపుగా 200 నుంచి 300 వరకు కామెంట్లు అయితే రావడం జరిగింది. ఈ యొక్క కామెంట్లో నుంచి టోటల్ గా 40 కామెంట్ల గురించి ఇప్పుడు నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. ఈ యొక్క 40 కామెంట్లో నేను ఏదైతే చెప్తానో అది కనుక మీరు విన్నారంటే తప్పనిసరిగా మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు 1500 అనేది వస్తాయా రాదా అనేది మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఇంకా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా మీరు అయితే లైక్ చేయండి. మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది వస్తుందా రాలేదని నేనటి రోజున వీడియోలు అయితే నేనైతే తెలియజేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇందులో మీకు చాలా మంది అయితే ఏదైతే కామెంట్ అనేది పెట్టారంటే పూర్తిగా వీడియో అనేది చూసిన తర్వాత ఎవరికైతే ఒక క్లారిటీ అనేది వచ్చిందో ఆ యొక్క క్లారిటీని బట్టి టోటల్ గా చాలా వరకు కామెంట్లు అయితే పెట్టారు. అందులో నుంచి 40 కామెంట్ల గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఇందులో మొదటి కామెంట్ కనుక చూసుకున్నట్లయితే వికలాంగ పెన్షన్ పొందుతున్న వారికి 1500 రూపాయలు వస్తాయా అని ఒకరైతే అడగడం జరిగింది. ఈ యొక్క వికలాంగ పెన్షన్ ఆ యొక్క కుటుంబంలో మగవారు కనుక పొందుతున్నట్లయితే ఆడవారికి తప్పనిసరిగా 1500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అంటే వికలాంగ పెన్షన్ పొందుతున్న వారు మగవారు అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క ఇంట్లో మహిళకు తప్పనిసరిగా 1500 అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క వికలాంగ పెన్షన్ మహిళ కనుక పొందుతున్నట్లయితే వారికి అనేది రాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వికలాంగ పెన్షన్ అనేది గత ప్రభుత్వంలో 3000 రూపాయలు ఇస్తున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో దాదాపుగా 6000 రూపాయలు అనేది అందజేస్తున్నారు. కాబట్టి మీకు 1500కి ఈ యొక్క స్కీమ్ ద్వారా మీకు అయితే రాకపోవచ్చు. ఇది ఈ యొక్క వికలాంగ పెన్షన్ కి సంబంధించి. వికలాంగ పెన్షన్ పొందుతున్న వారు మగవారినదైనట్లయితే ఆ కుటుంబంలో ఆడవాడికి అయితే వస్తాయి. అదే వికలాంగ పెన్షన్ మహిళ కనుక పొందుతున్నట్లయితే వారికి రాకపోవచ్చు. ఇది ఒక కామెంట్. ఇకపోతే మరొక అప్డేట్ అంటే మా ఆయనకి జాబ్ ఉంది నాకు రాదా అన్నారని ఒకరైతే కామెంట్ చేశారు. ఇందులో మెయిన్ గా రెండింటి గురించి నేనైతే చెప్తాను. జాబ్ అనేది వాళ్ళ హస్బెండ్ పొందుతున్నారు కాబట్టి అతను ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్నట్లయితే వారికి ఈ యొక్క పథకం ద్వారా రాకపోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే అర్హతలు అనేది ఉన్నాయో ఆ అర్హతలను బట్టి ఈ యొక్క వీడియోకి సంబంధించి నేనైతే చెప్తున్నాను. ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ఎలిజిబిలిటీ అనేది అంటే అర్హతలు అనేది రాలేదు. కాబట్టి గత ప్రభుత్వంలో ఏదైతే అర్హతలు అనేది ఉన్నాయో దాన్ని బట్టి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆ యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కనుక పొందుతున్నట్లయితే అంటే భార్య ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా, భర్త ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా, పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా, ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లయితే అటువంటి వారందరికీ పథకాలు అనేది తొలగిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క ఇంట్లో జాబ్ అనేది వారి హస్బెండ్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఈమె హస్బెండ్ కనుక జాబ్ అనేది చేస్తూ ఉండు ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తున్నట్లయితే వారికి యొక్క పథకం అనేది రాకపోవచ్చు. ఒకవేళ వారు జాబ్ అనేది చేస్తూ ఉండి ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా వారికి యొక్క పథకం ద్వారా ఈమెకు 1500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అంటే జాబ్ అనేది చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లించకపోయినట్లయితే అంటే చిన్నపాటి జాబ్ అనేది చేస్తున్నా, ఒకవేళ పెద్ద జాబ్ అనేది చేస్తూ ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లించకపోయినట్లయితే తప్పనిసరిగా వారికి యొక్క పథకం ద్వారా 1500 రూపాయలు అనేది అయితే రావడం జరుగుతుంది. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మాకు పెళ్లి అయింది కానీ రేషన్ కార్డు అనేది ఇంకా రాలేదని. అంటే వీరికి రేషన్ కార్డు అనేది ఇంకా లేదు కాబట్టి పెళ్లి అనేది అయింది. అంటే మనకు వీడియోలో నేను ఏదైతే చెప్పానంటే ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉన్నారో వారికి ఈ యొక్క పథకం ద్వారా 1500 వస్తాయని నేనైతే చెప్పాను. అంటే 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండి ఎవరికైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే వస్తుంది. కాబట్టి ఈమెకి పెళ్లి అనేది అయింది ఇంకా రేషన్ కార్డు అనేది రాలేదని. అంటే ఒకవేళ మీకు మీ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డులో కలిగి ఉన్నట్లయితే మీకు బై మిస్టేక్ వచ్చేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే మనకు రానున్న రోజుల్లో ఈ యొక్క రేషన్ కార్డు అనేది త్వరలోనే విడుదల చేస్తారు. కాబట్టి మీరు వెంటనే రేషన్ కార్డుకి స్ప్లిటింగ్ అనేది మీరైతే పెట్టుకోండి. స్ప్లిటింగ్ అనేది పెట్టుకుని మీ యొక్క భర్త రేషన్ కార్డులో యాడ్ అనేది అయిన వెంటనే మీ అత్తమామల కార్డులోంచి మీరు స్ప్లిట్ అనేది అయిపోయినట్లయితే మీకు మీ హస్బెండ్కి ఒక రేషన్ కార్డు అనేది వస్తుంది, అలాగే మీ యొక్క అత్తమామలకు ఒక రేషన్ కార్డు అనేది వస్తుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క పథకానికి మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చి మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రుల రేషన్ కార్డు కనుక ప్రస్తుతం కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం మీ యొక్క తల్లి గారికి యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకైతే ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ అనేది ఉండదు. మీ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డులో మీరు ఇంకా కనుక ఉన్నట్లయితే మీకైతే రాదు. మీరు మీ యొక్క అత్తమామల రేషన్ కార్డులోకి యాడ్ అనేది అయి ఉండి ఆ తర్వాత స్ప్లిట్ అనేది అయి ఉండి మీకు భార్య భర్తలు ఇద్దరికి ఒక రేషన్ కార్డు కనుక వచ్చినట్లయితే మాత్రం మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది 1500 అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే వికలాంగ పెన్షన్ తీసుకున్న వారికి వస్తుందా అంటే ఇందాక నేను ఫస్ట్ కామెంటే దీనికైతే చెప్పాను, మరొకసారి అయితే చెప్తున్నాను. వికలాంగ పెన్షన్ పొందుతున్న వారు ఆడవారు కనుక అయితే మీకైతే రాకపోవచ్చు. ఒకవేళ వికలాంగ పెన్షన్ మీ భర్త కనుక పొందుతున్నట్లయితే భార్యకు తప్పనిసరిగా 1500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఓట్లు వేసే ముందు క్లారిటీగా చెప్పొచ్చు కదా, వీరికి మాత్రమే అంటే 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఇస్తామని, లేకపోతే మ్యారేజ్ అయిన మహిళలకు మాత్రమే అందజేస్తారని వీరైతే అడగడం జరిగింది. ఎవరైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటంటే వారు పూర్తిగా అయితే చెప్పరు, మీకు సంబంధించి వీరికి మాత్రం, అంటే ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. ఫైనల్ గా వచ్చే సమయానికి కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశారు, 15,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు కట్ చేసుకుని 14,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత 14,000 నుంచి మరొక 1,000 కట్ చేసుకుని 13,000 మాత్రమే గత ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగింది. అలాగే మనకు గతంలో 3,000 రూపాయలు ఒకేసారి పెంచుతామని చెప్పి పెన్షన్ అనేది ఒకేసారి పెంచకుండా 250 రూపాయలు పెంచుకుంటూ రావడం జరిగింది. అలాగే గత ప్రభుత్వ హయాంలోనే రైతు భరోసా ద్వారా టోటల్ గా 13,500 రూపాయలు అందజేస్తామని, ఇందులో పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు అనేది యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని మీరైతే అంటున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే వారు అమౌంట్ అనేది తగ్గించుకునే దానికి ఉంటారు కాబట్టి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలంటే కష్టం కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలో స్వల్ప మార్పులు అయితే ఉంటాయి, తప్పనిసరిగా మీరైతే గమనించాల్సి ఉంటుంది. ఇది ఒక పార్టీని అనడం కాదు, టోటల్ గా ఏదైతే ఏ పార్టీ వచ్చినా ఇలాగే రూల్స్ అనేది ఉంటాయి, పూర్తిగా మనకు ఇస్తామని చెప్తారు కాబట్టి ఆ తర్వాత ఖచ్చితంగా అర్హతల్లో మార్పులు అనేది ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఏ స్టేట్ అయినా ఎక్కడున్నా సరే తప్పనిసరిగా అర్హతల్లో మాత్రం ఖచ్చితంగా రూల్స్ అనేది ఉంటాయి, ఎందుకంటే ఉద్యోగాలు చేసేవారికి, ఉద్యోగాలు చేయని వారికి, పంట వేసేవారికి, పంట వేయని వారికి అందరికీ స్కీములు అనేది ఇవ్వాలంటే కష్టం కాబట్టి, ఈ యొక్క రూల్స్ ను అనుగుణంగా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో ఆ యొక్క రేషన్ కార్డు లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకాలు అనేది అందజేస్తారు. అందులో కూడా కొన్ని ఫిల్టర్ అనేది చేసి ఫైనల్ గా ఎవరికైతే రావాలో వారికి మాత్రమే ఈ యొక్క పథకాలు అనేది అయితే రావడం జరుగుతుంది. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ లో చెప్పారు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అందరికీ ఇస్తారని చెప్పారని ఇతనైతే కామెంట్ పెట్టడం జరిగింది. ఒకవేళ బై మిస్టేక్ చెప్పుకుంటారు కానీ అందరికీ అయితే ఎవరో ఖచ్చితంగా ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే అందజేస్తారు. ఏ స్కీమ్కైనా కావచ్చు, అంటే ఈ యొక్క పథకానికే కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే స్కీములు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అందజేసే స్కీములు కావచ్చు, ఏ స్కీమ్ అయినా సరే, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అనేది రావడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలంటే కష్టం, తప్పనిసరిగా ఒకరికి మాత్రమే అందజేస్తారు, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరొకరు కామెంట్ పెట్టారు, అన్న మా సిస్టర్కి మ్యారేజ్ అనేది అయింది కానీ మా రేషన్ కార్డులోనే పేరు అనేది ఇంకా ఉంది, మరి మాకు వస్తాయా రావా? ఖచ్చితంగా మీకైతే రావు, ఎందుకంటే మీ తల్లి గారికి ఈ యొక్క పథకం ద్వారా 1,500 రూపాయలు వస్తాయి కాబట్టి, మీ సిస్టర్ గారికి కూడా రావాలంటే మాత్రం తప్పనిసరిగా ఆమెకైతే రాదు. మీ మా సిస్టర్కి పెళ్లి అనేది అయింది కదా, వస్తాయంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు. మీ యొక్క సిస్టర్కి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ పొందాలంటే వెంటనే మ్యారేజ్ అనేది అయింది కాబట్టి మీ యొక్క అత్తమామలు, అంటే మీ యొక్క సిస్టర్కి సంబంధించిన అత్తమామల రేషన్ కార్డులో యాడ్ అనేది చేపించి వారికి సంబంధించి మీ యొక్క అక్కకి అలాగే మీ యొక్క బావకి వేరొక రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సిస్టర్ కూడా ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా వారు రేషన్ కార్డులోంచి ఎప్పుడైతే మారతారో అప్పుడు మాత్రమే మీ యొక్క సిస్టర్కి ఈ యొక్క పథకం ద్వారా 1,500 అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సిస్టర్కి అయితే రాదు, మీ యొక్క తల్లి గారికి మాత్రమే రావడం జరుగుతుంది. ఇకపోతే లత గారు మీరైతే సూపర్ క్వశ్చన్ అయితే అడిగారు, దీనికి సంబంధించి నేనైతే వీడియోలో చెప్పడం మర్చిపోయాను, నిరుద్యోగ వృత్తికి 1,500 స్కీమ్కి అప్లై చేసుకోవచ్చా అని, లేకపోతే ఒకదానికి అప్లై చేసుకోవచ్చా అని ఒకరైతే అడగడం జరిగింది. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక స్కీమ్కి మీరైతే ఎలిజిబిలిటీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే మార్పులు చేర్పులు కనుక ఉన్నట్లయితే రెండు స్కీముల ద్వారా మీరైతే పేమెంట్ అయితే పొందొచ్చు. అంటే మహిళలకు, అంటే ఇది నిరుద్యోగ వృత్తికి సంబంధించి మీరు చదువుకుంటూ ఉండి, లేకపోతే మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఏదైనా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు పూర్తయినది అయి ఉండి నిరుద్యోగ వృత్తి పొందుతూ అలాగే 1,500 పొందాలంటే, 1,500 పొందాలంటే తప్పనిసరిగా మీకు మ్యారేజ్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. మ్యారేజ్ అనేది అయి ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క పథకానికి మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు నిరుద్యోగ వృత్తి వచ్చిన వెంటనే ఈ యొక్క పథకాలకు సంబంధించి బై ఛాన్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ యొక్క రెండు పథకాల ద్వారా పేమెంట్ అనేది పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం నేను వీడియోలో అయితే చెప్పలేదు, మీరైతే మంచి క్వశ్చన్ అడిగారు. తప్పనిసరిగా ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ఏదైనా ఒకదానికి అవకాశం ఉంటుందా, లేకపోతే మనకు రెండు పథకాల ద్వారా పేమెంట్ పొందేదానికి ఛాన్స్ ఉంటుందని మనకు త్వరలోనే ఈ యొక్క ఎలిజిబిలిటీలో మనకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క రెండు స్కీమ్కి సంబంధించి ఎటువంటి వారికి ఇస్తారని ఇంకా అయితే ఒక క్లారిటీ అయితే లేదు, త్వరలోనే దీనికి సంబంధించి నేను ఒక క్లారిటీ మీకైతే ఇస్తాను. ఇకపోతే మరొకరు అడిగారు, నాకు 52 సంవత్సరాలు, బీసీఏలో 50 సంవత్సరాల పెన్షన్ పథకం ద్వారా నాకు పెన్షన్ అనేది వస్తుంది, మా ఆవిడకు ఆడబిడ్డ నిధి కింద 1,500 వస్తాయా, మాకు ఒకే రేషన్ కార్డు మీద రెండు పథకాలు వస్తాయా? అంటే ఇది తప్పనిసరిగా వీరికి సంబంధించి, అతనికి 52 సంవత్సరాలు అంటే అతను మగవారు కాబట్టి వీరికి సంబంధించి ఏ పెన్షన్ అయితే పొందొచ్చు, అంటే వీరు మగవారు ఏ పెన్షన్ అయినా తీసుకోండి దానికైతే సంబంధం లేదు, ఖచ్చితంగా ఆడవాళ్ళు పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారికి యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది మీకైతే రాకపోవచ్చు. ఖచ్చితంగా మీ యొక్క వైఫ్కు మాత్రం ఆడబిడ్డ నిధి పథకం కింద 1,500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది, ఎందుకంటే మీరు వేరేగా పెన్షన్ పొందుతున్నారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ కార్డులో మీ ఆవిడకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా 1,500 రూపాయలు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఇక చూసుకున్నట్లయితే మాది రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అనేది అయిపోయింది, ఇప్పుడు కొత్తగా
ఇప్పుడు కొత్తది చేయించాలా లేకపోతే ఓల్డ్ దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తారా కొంచెం చెప్పండి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అలాగే పాత రేషన్ కార్డులు వెరిఫికేషన్ అయితే చేస్తారు కాబట్టి ఇంకా మీ యొక్క రేషన్ కార్డు అనేది ప్రస్తుతం క్యాన్సిల్ అనేది చేయకుండా ఏదైనా సరే ఇన్యాక్టివ్లు కనుక ఉన్నట్లయితే మీరు యాక్టివేషన్ చేసుకునే దానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పూర్తిగా మీ యొక్క రేషన్ కార్డు క్యాన్సిల్ కనుక చేసినట్లయితే తప్పనిసరిగా మీరు కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీ యొక్క అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి మీరు క్యాన్సిల్ అనేది అయిందన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సార్ రిజిస్ట్రేషన్ డేట్ అలాగే ఓసీ కమ్యూనిటీ వాళ్ళకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చెప్పండి. అలాగే ప్రస్తుతానికి ఇది ఓసీ వాళ్ళకే, బీసీ వాళ్ళకే, ఎస్సీ వాళ్ళకే, ఎస్టీ వాళ్ళకే అనేది అయితే లేదు. టోటల్ గా ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం హయాంలో ఓసీలకు ఒక పథకం, బీసీలకు ఒక పథకం, ఎస్టీలకు ఒక పథకం, బీసీలకు ఒక పథకం, ఈ విధంగా గత ప్రభుత్వం హయాంలో కమ్యూనిటీల వారీగా ఈ యొక్క పథకాలు అనేది గత ప్రభుత్వంలో అయితే ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే టోటల్ గా మహిళలు ఏ క్యాస్ట్ వారు, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనే దాన్ని బట్టి వారికి సంబంధించిన అమౌంట్ అనేది అంటే ఆ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది పెంచుకుంటూ రావడం జరిగేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క కమ్యూనిటీలు టోటల్ గా తొలగించడం జరిగింది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఇటువంటి కేటగిరీల మొత్తాన్ని అయితే తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల 1500 ఇచ్చినట్లయితే అన్ని కమ్యూనిటీ అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులో మహిళ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు 1500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అది ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే. ఇకపోతే రిజిస్ట్రేషన్ డేట్ అయితే అడగడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఫిక్స్ కాలేదు. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా విధి విధానాలు కూడా విడుదల అనేది కాలేదు కాబట్టి గత ప్రభుత్వం హయాంలో ఉన్న రూల్స్ ను అనుగుణంగా నేను ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్తున్నాను. ఇకపోతే మరొకరైతే అడిగాడు 18 సంవత్సరాలు అనేది నిండి ఉంది, రేషన్ కార్డు ఇంకా పెట్టుకోకుండా అమ్మాయి ఇంటి పేరు మాత్రమే ఉన్న మహిళకు ఇస్తారా, లేకపోతే పెళ్లి అవ్వగానే భర్త ఇంటి పేరుతో ఉన్న రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారా? అంటే దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉండి పెళ్లి అనేది అయింది కాబట్టి ఖచ్చితంగా వీరు ఎలిజిబిలిటీ అనేది అయితే ఉంటుంది. కాకపోతే మీ రేషన్ కార్డులోనే మీ అమ్మాయి కనుక ఉన్నట్లయితే మీ యొక్క వైఫ్ కి అయితే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి మీ యొక్క అమ్మాయికి ఈ యొక్క పథకం ద్వారా అయితే రాదు. ఒకవేళ ఆ ఇంట్లో పెళ్లి అనేది అయింది కాబట్టి వీరి యొక్క ఇంట్లో ఎవరికైనా సరే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కనుక లేకపోయినట్లయితే ఈమెకు ఈ యొక్క పథకం ద్వారా 1500 అనేది రావడం జరుగుతుంది. మీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నట్లయితే మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా 1500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క అమ్మాయికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది 100% రాదు. రావాలంటే తప్పనిసరిగా వారి యొక్క కార్డులోకి ట్రాన్స్ఫర్ అనేది అయితే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటి పేరు వేరేగా ఉంటే ఇస్తారా, అలాగే భర్త ఇంటి పేరు మీద ఉంటే ఇస్తారంటే అది ప్రస్తుతానికైతే రూల్ అనేది ఇంకా అయితే రాలేదు. మ్యారేజ్ అనేది అయిన వెంటనే వేరొక రేషన్ కార్డులో స్ప్లిట్ అనేది అయిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరికి ఒకే రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే అందులో పేరు అనేది ఏదన్నా సరే మీకు ఖచ్చితంగా పథకం అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా భర్త ఇంటి పేరే ఉండాలని రూల్ లేదు. ప్రస్తుతం చాలా మందికి సంబంధించి భార్యాభర్తలు ఇద్దరు ఇళ్ల పేరు అనేది ఒకటేగా లేవు. ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే లింక్ అనేది చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలకు సంబంధించి ప్రస్తుతం చాలా మందికి సంబంధించిన రేషన్ కార్డులో వారి యొక్క తల్లిదండ్రుల ఇంటి పేరే ప్రస్తుతం అయితే వస్తుంది. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. వెంటనే వీరికి సంబంధించి రేషన్ కార్డులు ఎప్పుడైతే అప్లై చేస్తారో వెంటనే కొత్త రేషన్ కార్డుకు మీరు అయితే అప్లై అనేది మీ అమ్మాయి చేత చేపించండి. వీరు కూడా అడిగారు ఓసీలకి ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ అనేది ఉందా లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని అయితే అడిగారు. ప్రస్తుతం ఈ యొక్క మహిళలకు సంబంధించి 1500 రూపాయలు ఇచ్చే పథకం అనేది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరికైనా ఇస్తారు. ఖచ్చితంగా వారు మహిళ అనేది అయి ఉండి వారికి రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో ఒక మహిళ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో లాగా కమ్యూనిటీల వారీగా డివైడ్ అనేది చేసి ప్రస్తుతం స్కీమ్లు అయితే ఏవీ లేవు. ఇకపోతే వీరు అన్న మాకు కారు ఉంది, మా భార్యకు ఈ యొక్క పథకం వస్తుందా? అంటే ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి కారు ఉంటే ఇస్తారా ఎవరని అయితే ఇంకా చెప్పలేదు. గత ప్రభుత్వంలో ఉన్న రూల్స్ కనుక చూసుకున్నట్లయితే కారు కనుక ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే గత ప్రభుత్వం హయాంలో అయితే తొలగించారు. ప్రస్తుతానికి కారుకు సంబంధించి ఈ యొక్క పథకంలో ఇంకా ఎలిజిబిలిటీ అనేది రాలేదు కాబట్టి త్వరలోనే మీకు ఒక అప్డేట్ నేనైతే ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం గత ప్రభుత్వం హయాంలో మాత్రం ఖచ్చితంగా కారు కనుక ఉన్నట్లయితే వారిని అయితే తొలగించేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కారు ఉంటే ఇస్తారా ఎవరనే దానికి సంబంధించి ఇంకా రూల్స్ అనేది అయితే ఇంకా అయితే రాలేదు. ఇకపోతే మరొక కామెంట్ ఏమిటంటే, సార్ స్మాల్ డౌట్, పెళ్లి చేసుకోకుండా తల్లి దగ్గరే ఉన్నాను, 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళకు 1500 రూపాయలు వస్తాయా రాదా? అమ్మ రేషన్ కార్డులోనే ఉన్నాను. అంటే ప్రస్తుతానికి వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకైతే వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే మీ యొక్క అమ్మగారు కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీ యొక్క తల్లి కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందకుండా మీ యొక్క తండ్రి గారు కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నట్లయితే మీ తల్లి గారికి ఈ యొక్క పథకం ద్వారా 1500 రూపాయలు అనేది వస్తాయి, మీకైతే రాదు. ఇందులో టోటల్ గా ఈ యొక్క రేషన్ కార్డులో ఒకవేళ ఇద్దరే కనుక ఉన్నట్లయితే, అంటే మీ యొక్క తల్లి గారు మీరే కనుక ఉన్నట్లయితే, ఇద్దరికి ఖచ్చితంగా
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మీ యొక్క తల్లి గారికి వస్తాయి, అలాగే మీకు 1500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఏజ్ అనేది 40 అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అమ్మగారికి 60 సంవత్సరాల పైన ఉండేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి ఈ యొక్క పథకం అయితే రావడం, ఇద్దరులో ఒకరికి ఖచ్చితంగా ఈ యొక్క పథకం అయితే వస్తుంది. ఇక్కడ కూడా వీరైతే అడిగారు అన్న ఓసీ వాళ్ళకి ఈ యొక్క పథకం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే వీరు ఒక మరొక మంచి క్వశ్చన్ అయితే అడిగారు, విడో పెన్షన్ వస్తుంది బిలో 59 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చా బ్రదర్? అంటే ఈమె ఖచ్చితంగా విడో పెన్షన్ అనేది ప్రస్తుతం పొందుతుంది కాబట్టి వీరికి 59 సంవత్సరాల కన్నా తక్కువ వయసు అనేది ఉంది కాబట్టి వీరి యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా మీరు విడో పెన్షన్ పొందుతున్నారంటే ఖచ్చితంగా ప్రస్తుతం 4000 రూపాయలు మీరు పెన్షన్ అయితే పొందుతున్నట్టు దీని యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది మీకైతే రాకపోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం మీరు ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నారు కాబట్టి. ఒకవేళ మీ కుటుంబంలో వేరొక మహిళ కనుక ఉన్నట్లయితే, మ్యారేజ్ అన్న దైవాన్ని ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకైతే వస్తుంది. ఇది ప్రస్తుతానికి మనకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ బిల్లు అనేది మనకు కాదండి, ప్రస్తుతం తెలంగాణలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే చెప్పలేదు. ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో అయితే ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీ కమ్యూనిటీ వారు ఉన్నారో వారిలో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు మాత్రం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది గతంలో అయితే ఇచ్చేవారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఇకపోతే మరొకటి ఏంటంటే, అన్న మాకు బర్త్డే సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ లేదని అయితే అంటున్నారు. ఈ బర్త్ సర్టిఫికేట్ లేదు అనే దానికి సంబంధించి నేను నిన్న చెప్పిన వీడియోలో చాలా అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అనేది అయ్యారు. ఎందుకంటే తప్పనిసరిగా మనకు ఆధార్ కార్డులో వయసు అనేది ఖచ్చితంగా మీకు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని నేనైతే చెప్పాను. అయితే అందులో పాత ఆధార్ కార్డులు ఎవరైతే ఉన్నాయో అటువంటి వారందరికీ కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంది, మీకు అందులో పుట్టిన తేదీ పుట్టిన నెల అనేది లేదని నేనైతే చెప్పాను. అయితే ఈ యొక్క పుట్టిన తేదీ పుట్టిన నెల మీరు అప్డేట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే, ఎవరైనా సరే చదువుకున్న విద్యార్థులు ఉన్నట్లయితే మీకు డైరెక్ట్ గా 10th క్లాస్కి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ లేకపోతే మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఈజీగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అని నేనైతే చెప్పాను. అలాగే మరికొంతమంది ఇతను చూసుకున్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ లేదని చెప్పారు కాబట్టి మీరు డైరెక్ట్ గా మీ సేవా సెంటర్కి వెళ్ళినా లేకపోతే మీకు సంబంధించి ఏదైనా సరే ఆధార్ సెంటర్కి వెళ్ళినా కూడా మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది లేకపోయినా మీ యొక్క వయసు అనేది మార్చుకునేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీ యొక్క వయసు పర్టికులర్గా ఇది అని చెప్పుకోవడానికంటే మీకు ఉదాహరణకు ఆధార్ కార్డులో మీకు వయసు అనేది తప్పుగా ఎంటర్ అనేది చేసి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించిన వెరిఫికేషన్లో ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే, మీకు బర్త్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే అందులో వయసు అనేది వారు క్యాలిక్యులేట్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో భాగంగా ఈ యొక్క వెరిఫికేషన్ లో మీకు ఆధార్ కార్డులో ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో తప్పులు కనుక ఉన్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే సరిపోతుందని నేను ఆ యొక్క వీడియోలో అయితే చెప్పాను. బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా మీకు సంబంధించి ఈ యొక్క పథకం అయితే వర్తింప చేస్తారు. మీకు బర్త్ సర్టిఫికేట్ కి యొక్క పథకానికి ఎటువంటి సంబంధం అనేది లేదు. కాకపోతే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పున్న వారికి సంబంధించి కనుక ఉన్నట్లయితే ఇది అయితే విజువ్ అనేది అవుతుంది. ఇకపోతే స్టార్టింగ్ ఇవన్నీ చెప్పలేదు రూల్స్, ఓన్లీ మ్యారేజ్ వాళ్ళకి ఇస్తే స్టడీ చేసుకున్న వాళ్ళకి మనీ అవసరం ఉండదా? అయితే ఇది స్టార్టింగ్ లోనే చెప్పాలంటే ఎవరు స్టార్టింగ్ లోనేది చెప్పరు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ రూల్స్ పెడతాం ఈ రూల్స్ పెట్టరని ఖచ్చితంగా రూల్స్ అనేది ఉంటాయి. రూల్స్ ప్రకారం తప్పనిసరిగా మనకు ప్రభుత్వ పథకాలకు అయితే అందజేస్తారు. ఇకపోతే ఓన్లీ మ్యారేజ్ వాళ్ళకు మాత్రమే ఇస్తారా, చేసుకున్న వాళ్ళకి ఇస్తారంటే మీరు మ్యారేజ్ అనేది చేసుకోకుండా ఉండి చదువుకుంటున్నట్లయితే తప్పనిసరిగా ప్రస్తుతం ఏదైతే విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు ఇటువంటి పథకాలు అనేది ఉన్నాయి, మీకు పేమెంట్ అయితే ఆ యొక్క పథకాల ద్వారా అయితే ఇస్తారు. ఒకవేళ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైనా సరే ఇంకా కనుక ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకాల ద్వారా కూడా పేమెంట్ అయితే ఇస్తారు. మ్యారేజ్ అనేది అయిన వారికి అవసరం అంటే అది తప్పనిసరిగా ఎవరికైనా అవసరం అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే తప్పనిసరిగా పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది. ఇకపోతే అన్న నా ఆధార్ లో కేవలం 1983 అనేది ఉంది, డేట్ అండ్ మంత్ మార్చుకోవచ్చా? ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇందాక నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే చెప్పాను, ఆధార్ కార్డు లో చాలా మందికి పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది, డేటు అలాగే అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల అనేది చాలా మందికి లేదని నేనైతే చెప్పాను. వీరికి సంబంధించిన అయితే తేదీ మార్చుకోవచ్చు అని అయితే అడిగారు. ఖచ్చితంగా మీరైతే మార్చుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఏదైతే ఆధార్ కేంద్రాలు అయితే ఉన్నాయో ఆ యొక్క ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు పుట్టిన తేదీ పుట్టిన నెల మీరు మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఆధార్ అప్డేట్ అనేది మీరైతే చేయించుకోవచ్చు. ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది మీరు చేయించుకోనున్నట్లయితే వారు ఎటువంటి ప్రూఫ్స్ అనేది అడగకపోయినా మీరైతే చేస్తే చేయించుకోండి. ఒకవేళ చేయకపోయినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క డేట్కి సంబంధించి ఏదైనా సరే చదువుకున్నట్లయితే 10వ తరగతి మార్క్ లిస్ట్ ఉన్నా లేకపోతే మీకు సంబంధించి పాత ఓటర్ ఐడి కార్డు ఉన్నా లేకపోతే మీకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ఉన్నా ఇది కనుక తీసుకోపోయినట్లయితే ఈజీగా మీకు పుట్టిన తేదీ అనేది అయితే మార్చడం జరుగుతుంది. ఒకవేళ మీకు సంబంధించిన 10వ తరగతి సర్టిఫికేట్ లేకపోయినా బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా ఏమీ లేకపోయినా ఏదో ఒక ప్రూఫ్ అనేది మీరు తీసుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు పుట్టిన తేదీ అనేది మీకు అయితే మార్చడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి. ఇక మరొక అప్డేట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని అయితే అడిగారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే క్యాస్ట్ అంటే ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇది
ఫలానా క్యాస్ట్ వాళ్ళకే ఇస్తారని అయితే చెప్పలేదు. మహిళలు అనేది అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా 1500 ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎవరికైనా అందజేస్తారు. ఇకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి తప్పన ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సంబంధించి ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే జనరేట్ అనేది అయి ఉంటుంది. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేకపోయినా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అయితే అందజేస్తారు. ఈ యొక్క 2 సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇకపోతే విడో పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఇస్తారా, ఇందాక కూడా నేనైతే చెప్పాను విడో పెన్షన్ పొందుతున్న వాళ్ళకి అయితే రాకపోవచ్చు. ఎందుకంటే వీరికి సంబంధించి ఆల్రెడీ పెన్షన్ అనేది ప్రస్తుతం 4000 రూపాయలు అనేది పొందుతున్నారు. కాబట్టి 4000 రూపాయలు పెన్షన్ పొందుతూ మరొకసారి 1500 రూపాయలు పథకాన్ని మీరు అయితే ఎలిజిబిలిటీ అనేది అయితే రాకపోవచ్చు. ఇక మీరు చూసుకున్నట్లయితే ఇది కొంచెం చదవడానికి కొంచెం కష్టంగా ఉంది. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే చేయూత ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి చేయూత ఇచ్చారుగా, అంటే గత ప్రభుత్వ హయాంలో చేయూత ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఉంటేనే అనడం బాగోదలేదు కదా అని. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ లో మీకు ఉదాహరణకు డేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సంవత్సరం అనేది ఉన్నా కూడా అడ్జస్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. అది చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా డేటు అలాగే మంత్ ఇయర్ కనుక ఉన్నట్లయితే మీకు కొంచెం ఈజీ అనేది ఉంటుంది. ఒకవేళ మీ యొక్క వయసు అనేది మధ్యలో కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా వచ్చేదానికి అవకాశం, అంటే మీకు డేట్ అనేది ఇయర్ కనుక ఉన్నట్లయితే సరిపోతుంది అనే దాని వాళ్ళు కనుక ఓకే కనుక అయినట్లయితే ఖచ్చితంగా మీకు అయితే వస్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ అనేది మీకు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేది తప్పుగా ఉన్నాయని వారు కనుక అబ్జెక్షన్ కనుక పెట్టినట్లయితే మీకు రాకపోవచ్చు. వీలైనంత వరకు మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి. ఇకపోతే వీరు బర్త్ సర్టిఫికేట్ లేదు వస్తుందా బా అంటే బర్త్ సర్టిఫికేట్తో ఎటువంటి అవసరం అనేది లేదు. ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవడానికి మాత్రమే బర్త్ సర్టిఫికేటు. మీకు బర్త్ సర్టిఫికేట్కి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎటువంటి సంబంధం అనేది అయితే లేదు. 100% మీకు ఎలిజిబిలిటీ ఉండేదే మీకైతే 1500 అయితే రావడం జరుగుతుంది. బర్త్ సర్టిఫికేట్కి ఈ యొక్క పథకానికి ఎటువంటి సంబంధం అనేది అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో ఇద్దరు లేడీస్ ఉంటే వారికి ఇద్దరికి వస్తుంది, అంటే ఇద్దరులో ఒకరికి మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇద్దరు లేడీస్లో ఇద్దరు మహిళలు అనేది అయ్యండి, అంటే ఇద్దరు పెళ్ళి అనేది అయ్యండి ఒకే రేషన్ కార్డులో కనుక ఉన్నట్లయితే అందులో ఒక మహిళకు పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వేరొక మహిళకు 1500 పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇద్దరు ఒకే పథకానికి అయితే ఎలిజిబిలిటీ అనేది మీకైతే రాదు. ఇకపోతే ఎన్టీఆర్ భరోసా వచ్చే వాళ్ళకి ఈ యొక్క పథకం వస్తుంది అంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా వస్తుందంటే ఖచ్చితంగా వారు విడో పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ లేకపోతే ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు లేదా వృద్ధాప్య పెన్షన్ పొందుతుంటారు. వీరందరికీ ప్రస్తుతం 4000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు. వీరికి ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పొందే వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క పథకాన్ని అయితే ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం అనేది 100% అయితే ఉంది. ఇకపోతే ఓసీ క్యాస్ట్ లో ఉన్న మహిళలకు 1500 రూపాయలు ఇస్తున్నారా లేదా, ఖచ్చితంగా ఇస్తారు. ఇది ఓసీ ఒక్కరికే కాదు, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరికైనా సరే మీరు మహిళ అనేది అయి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే ఇస్తారు 100%. ఇది ఒక కమ్యూనిటీ వాళ్ళకే కాదు, అన్ని కమ్యూనిటీల వారికి గత ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క కమ్యూనిటీని డివైడ్ అనేది చేస్తూ, అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా డివైడ్ అనేది చేసి ఒక్కొక్క పథకాన్ని అయితే పేరు పెట్టడం జరిగింది. ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఉన్న అన్ని పథకాలు అనేది తొలగించి కేవలం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పేమెంట్ అనేది పెట్టి ప్రస్తుతం అందరికీ ఈ యొక్క పథకం ద్వారా 1500 రూపాయలు అనేది అందజేస్తున్నారు. ఇకపోతే ఒంటరి మహిళ వాళ్ళకి హస్బెండ్ డెత్ అయిపోయిన వాళ్ళకి న్యూగా పెన్షన్ అప్లై చేసుకోవచ్చా, ఖచ్చితంగా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంకా పెన్షన్లకు సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అనేది కాలేదు. పెన్షన్ అనేది స్టార్ట్ అనేది అయిన వెంటనే మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఇకపోతే వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారా సార్ అంటే ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. నేను ఫస్ట్ క్లాస్ చదివిన ఎలిజిబిలిటీ ఎవరు అంటే చదువుకి దీనికైతే సంబంధం అనేది లేదు. ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అనేది అయి ఉండి మీకు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకైతే వస్తుంది. మీరు ఒకటో చదువు చదువుకున్నా, పదో తరగతి చదువుకున్నా, ఏ చదువు చదువుకున్నా దీనికి చదువుకి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఇకపోతే నిరుద్యోగ భృతి ఎప్పుడు బ్రో అంటే నిరుద్యోగ భృతి ఖచ్చితంగా మనకు ఒక 3 నెలల వరకు టైం అనేది పడేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిరుద్యోగ భృతి కన్నా ముందుగా వాలంటీర్లను అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే వాలంటీర్ ఉద్యోగాలు అనేది ఇచ్చేసినట్లయితే సగం మందికి ఉద్యోగాలు అనేది వాలంటీర్ ఉద్యోగాలు వస్తారు. కాబట్టి వాలంటీర్లందరికీ ఈ యొక్క నిరుద్యోగ భృతి తొలగించేదానికి ఛాన్స్ అనేది ఉంది. అక్కడ చాలా మంది నిరుద్యోగులకు సంబంధించి కొంత ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. అలాగే మనకు త్వరలోనే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. వీటన్నిటికి సంబంధించి కూడా త్వరలోనే ఒక అప్డేట్ అయితే వస్తుంది. అన్న ఒంటరి మహిళలకు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ యొక్క పథకం వస్తుందంటే ఖచ్చితంగా మీకైతే రాదు. అలాగే డైవర్స్ తీసుకున్న వాళ్ళకి రాదా అంటే డైవర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా వస్తుంది. కాకపోతే డైవర్స్కి దీనికి ఎటువంటి సంబంధం అనేది లేదు. మీరు ఖచ్చితంగా 18 నుంచి 59 సంవత్సరాల మహిళ అనేది అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకైతే వస్తుంది. మీరు డైవర్స్కి దీనికి ఎటువంటి సంబంధం అనేది లేదు, మీకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే వితంతు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి వస్తుందంటే రాదు. ఇకపోతే హ్యాండిక్యాప్డ్కి యొక్క పథకం వస్తుందంటే మీరు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మీరు ఇప్పటి వరకు పెన్షన్కి మీరు కనుక పొందకపోయినట్లయితే ఈ యొక్క పథకం ద్వారా మీకైతే వస్తుంది. ఒకవేళ మీరు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రస్తుతం 6000 రూపాయలు కనుక పొందుతున్నట్లయితే మీకైతే రాదు. ఇకపోతే అన్న మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు, మా అమ్మ పెన్షన్ వస్తుంది కానీ అమ్మకి 46 ఇయర్స్ అప్పుడే 1500 వస్తాయా అన్న ప్లీజ్. అంటే మీ అమ్మ
ప్రస్తుతం మీ అమ్మగారు వితంతు పెన్షన్ పొందుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎనిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీ అమ్మగారు పెన్షన్ పొందుతున్నారు కాబట్టి ఇవి టోటల్ గా ఈ యొక్క పథకానికి సంబంధించిన టోటల్ గా దాదాపుగా 40 ప్రశ్నలకు సంబంధించి నా యొక్క సమాధానాలు. గత ప్రభుత్వం హయాంలో ఉన్న ఎలిజిబిలిటీని బట్టి, ప్రస్తుత ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలను బట్టి ఈ యొక్క టోటల్ గా నేనైతే మీకైతే తెలియజేశాను. రానున్న రోజుల్లో త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది మనకైతే రావడం జరుగుతుంది. దాదాపుగా నేను ఏదైతే చెప్పానో ఇవే రూల్స్ మనకైతే ఉండేదానికి 100% అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈ యొక్క పెన్షన్ల విషయంలో స్వల్ప మార్పులు జరిగేదానికి అవకాశం అయితే ఉంది. అంటే వితంతు పెన్షన్ల విషయంలో కావచ్చు, లేదా ఏదైనా సరే పెన్షన్ల విషయంలో తొలగించేదానికి కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా 1500 మనకైతే రావడం జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అందరూ రెడీగా ఉండండి. ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే నేను ఒకవేళ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కనుక ఉన్నట్లయితే ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలని నేను మీకైతే చెప్తాను. ఒకవేళ ఆఫ్లైన్ విధానంగా కనుక ఉన్నట్లయితే, అంటే మీరు ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్లు అనేది ఇవ్వాలని నేను మీకైతే క్లారిటీగా చెప్తాను. ఇది టోటల్గా ఈ యొక్క వీడియోకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు అయితే లైక్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.